దాదాపుగా ఈ మూడు ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 109,000 కోట్ల గురించి ఈ బేసిక్ రోడ్స్, వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతూ ఉన్నామంటే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఇది ఎంత పర్సంటేజ్ అండి? ఈ ఒక్క క్యాపిటల్ ఒకటే ఈ క్యాప్ ఇక్కడ దీన్ని క్యాపిటల్ అని చెప్పి దీన్ని నామకరణం చేసి ఇక్కడ మాత్రమే డబ్బులు పెట్టడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది. కాడుకొండ మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా 17,000 కుటుంబాలు జాబ్లెస్ కుటుంబాలు, ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్లకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు, ఈ 17,000 కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా 2,500 నుంచి 5,000 రూపాయలకు చేయమని అడుగుతా ఉంది. అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది. అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.